వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి? జగన్ వచ్చినా బాగానే ఉంది. జగన్ గారు వచ్చాక రాష్ట్రం అప్పులు అవుతుంది, జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అడుగుతుందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. రకరకాలు చెప్తారు, అప్పులు అంటే అప్పులు చేస్తేనే కదా అందరికి పెట్టాల్సింది, లేకుంటే బాబు లేకుంటే ఎట్ట చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు అంటే వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటున్నాడు, ఏ స్కీమ్ అయినా వాళ్ళ మనుషులకు అయితే ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇచ్చినాడు. ఇది అందరికి సంత ఉన్నాయి, పార్టీ భేదం లేకుండా అంతలే. అదేదన్నా వాళ్ళ రాజకీయం ఏదో ఉండొచ్చుకొని లేబర్ కార్డ్ అంత లేదు, లేబర్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు లోన్ ఏదైనా. మరి వ్యవసాయం చేసే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ వస్తున్నాయి, మంచిగా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మరి రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ప్రజలకు ఎవరు బాగా చేశారు మంచి చెప్తారు? మనం వైఎస్ఆర్ అంటాం, వాళ్ళు తెలుగుదేశం అంటాం, రకరకాల చెప్తున్నారు కదా, రకరకాల చూశారు కాబట్టి చెప్పగలరు ఎవరు మంచిగా చేశారు? వైఎస్ఆర్ ఇద్దరు, రాజశేఖర రెడ్డి, రాజశేఖర కొడుకే బాగా చేశాడు. ఇద్దరు కలిసి అని ఏం చేస్తారా? ఇద్దరు కలిసి ఏం చేస్తారు వాడిని? అతను ఏం చేయలేరు. ఈ అమ్మ ఒడి అని అదని ఇదని బళ్ళకు పిల్లకాయలు బలి కాని బూట్లు కాని షూలు కాని మా వాళ్ళకి 45 ఏళ్ళకి డబ్బులు పడుతున్నాయి. అన్నీ బాగా చేశాడు. ఇప్పుడు వర్షం అందరికి తుఫానే కదా, అందరు నీ కానీ మనుషులు అంటే అందరూ కదా, ఒక ఎస్సీ బీసీలకేలా అది ఒకరంత ఇది చేశాడు. అది చేశాడంటే మళ్ళీ షాక్ అతనికి, అది మాత్రం ఇది బాగా కన్నాని బాగానే చేశాడు. అది వివరాలు అంతకన్నా మనం ఏం చెప్పలేమే. గతంలో బాబు గారు ఉన్నప్పుడు అప్పుడే మనకు అంత ఏం అందుబాటులో అందలే మనకి. ఇప్పుడు రకం అందరికీ అంత పెద్ద పెద్ద మహారాజులు కోటీసులకు అందుకున్నా మన బోటి బీదా సాదకి ఇది కానీ ఇది పింఛన్లు కానీ అవి కానీ అన్నీ బాగానే అందుబాటులో వచ్చినాయి, పర్వాలేదు. ఇది ఒకటే తుఫాన్లకు కానీ ఇది అందరూ ఒకటే కదా. ఇంకోటి కరెంటు వాళ్ళకేనా? అందరూ బీదల్లో ముస్లింలో ఉండరు, అందరిలో ఉండరు, అన్ని కులాల్లో మతాల్లో ఉండరు. బీదా సాదా ఒక ఎస్టీ ఎస్టీనా కరెంటు? అది మాత్రం మా జగన్ మహా తప్పు. ఇది మాత్రం అన్ని కరెక్ట్ బాగుండదు. మరి ఇప్పుడు చెప్పండి, గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు రాబోయే? అది మన చెప్పలు గెలుస్తాడు మన జగనే, అంతేనా? అంతే, ఇద్దరు కలిసి వచ్చి పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి కదా వాళ్ళు. పట్టుకున్నా మనమే జగనే, అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి జగన్. థ్యాంక్ సార్. ఎలా ఉంది సార్ జగన్ గారు వచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా మీ గ్రామానికి ఏ విధంగా అనిపిస్తుంది, ఆయన ఏ విధంగా చేశాడు డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ? డెవలప్మెంట్ సంక్షేమం అంటే ఆయన చెప్పిన పథకాలతో, చెప్పిన పథకాలలో ప్రతి పథకం 100% ప్రజల్లోకి వెళ్ళి ఉన్నది, ప్రజల్లో ఉంది. కానీ సంక్షేమ పథకాలు ఏ టు జెడ్ ఇచ్చాడు, కానీ అభివృద్ధి అనేది ఈ పంచాయతీ ద్వారా కొద్దిగా తక్కువ ఉన్నా, మళ్ళా మామూలు గవర్నమెంట్ ద్వారా అనేక విధంగా జలజీవన్ ద్వారా ఈ ఓవర్ ట్యాంకులు, ఈ మన సచివాలయాలు, ఆర్బీకేలు, మామూలు మిల్క్ సెంటర్లు, ఈ మన హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ప్రతి సచివాలయానికి ఏ టు జెడ్ లక్షల్లో ఒక్కొక్క దానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రతిదాన్ని ప్రతి ఒక్కరూ ఆ మండల స్థాయి మండలానికి వెళ్ళకుండా ఆ గ్రామాల నుంచి వెళ్ళకుండా అదే సచివాలయంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి దగ్గరగా అనువుగా ఉండేట్టుగా ప్రతి దగ్గర మంచి బిల్డింగ్లు కట్టి ఇచ్చేస్తారు. రీసెంట్ టైమ్స్లో జగన్ గారికి ఆపోజిట్గా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఆ నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆయన రౌడీజం చేస్తున్నాడని, గుండాలని, పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. అది మామూలే, ఎవరైనా పెరుగుదల ఉండేవాడికి మామూలుగా వ్యతిరేక వర్గం అనేది కావాలని చెప్పేదే. ఇక్కడ రాజకీయాలు అతీతంగా, మతాలు అతీతంగా, పార్టీలు అతీతంగా చేసింది ఏకైక నాయకుడు జగన్ ఒక్కడే. అంతకుమించి నేను ఇంతవరకు చూడలేదు మాకు తెలిసినంత వరకు. గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఇంతకంటే బాగా చేశాను, చేశాను, డెవలప్ చేశాను ఇట్లా అని చెప్తున్నారు కదా. మాకు చంద్రబాబు నాయుడు హయాంలో 5 సంవత్సరాల గవర్నమెంట్లో నా పంచాయతీలు అయితే ఓన్లీ టీడీపీ తప్ప వేరే పార్టీకి ఒక్క ఫెన్షన్ రానిలేదు, ఒక్క వర్క్ కూడా, ఒక్క ఇంటి దగ్గర కూడా ఎవరికి పనిచేసారు. వాళ్ళ పార్టీ వరకే ప్రతి ఫెన్షన్, ప్రతి విషయంలో మా వాళ్ళకైతే అవతల పార్టీకి ఎటు ఒక్కరికి కూడా లేదు. మా ప్రభుత్వం, ఈ జగన్ గారి ప్రభుత్వంలో
పార్టీల అతీతంగా ఏ పార్టీ లేదు ఏ మతం లేదు ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి ఫంక్షన్ కాదు ప్రతి ఒక్క పథకం ఏది కూడా లేదు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎవ్వడికి కూడా ఆపింది లేదు మీరు ఎక్కడైనా ఎవర్నైనా అడగండి నాకు ఈ అర్హత ఉండి నాకు రాలేదన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇంకేదైనా సంథింగ్ ఏదైనా మిస్టేక్లు ఉంటే దాన్ని ఏం చేయలేము మనం సార్ ఇప్పుడు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన కలవడం వల్ల ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎలక్షన్ పవన్ కళ్యాణ్ అనేది దాన్ని అసలు చెప్పుకోవాల్సిన అంశమే కాదు అతను అసలు మన ఏరియాలో అయితే నూటికి 0.1 కూడా లేదు మీ పేరన్న అలం పాట్ పోల్ రెడ్డి ఏం చేస్తుంటారు వాలంటీర్ పని చేస్తాం అన్న అన్న వాలంటీర్లకి ఎలా ఉంది అన్న అసలు మీ గ్రామంలో అన్న వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది అన్న నిడిగిల్లో వాలంటీర్లు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నాం మేమే కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కాకుండా మా జగన్ ప్రభుత్వం వచ్చిన వల్ల మేమే కాదు రైతులకు చాలా ఇబ్బంది ఉన్నా కానీ ఆయన చాలా మాకు చేసే సహాయం కానీ ఈయన బాబు అన్నారు కదా బాబు జనసేన వచ్చి ఎంతమంది వచ్చినా మా జగన్ ఉన్న వరకు ఎవరేం చేయలేరు అది మరి ఇద్దరు కలిసినా కానీ ఇద్దరు కలిసిన వాళ్ళు నలుగురు నలుగురు కలిసినా ముగ్గురు కలిసినా మాకు ఏం సంబంధం లే మా జగన్ ముందడిగి వేయడమే వెనకడుగు వేయడం అది మా అన్న అప్పుడులో ఏంటంటే అన్న కిడ్నాప్లు అవన్నీ వేసిన అవి ఉత్తమ మాటలు ఒకప్పుడు ప్రభుత్వం మేము రేషన్ కార్డు కావాలన్న క్యాష్ ఇన్కమ్ కావాలన్న బాలబడి పోయింది కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్నీ మా సచివాలయం తరఫున జరుగుతున్నాయి మా సర్పంచ్ కానీ మా సెక్రటరీ కానీ మా వాలంటీర్లు అందరూ కలిసి కట్టుకు పనిచేస్తున్నాం రైతులకు ఏ ఇబ్బంది లేదు ఈ జనాభాలు ఏంటంటే ఓళ్ళు వస్తున్నారు ప్రభుత్వం బాబు వస్తున్నాడు ఈ వస్తున్నాడు అన్నారు అవన్నీ కుదరవునా మా జగనే ఈసారి వచ్చేది కదా అది ఎంత కలిసి వచ్చినా ఆయనే వస్తానా అది ముఖ్యంగా జగన్ గారు మీకు నచ్చింది ఏంటి ఆయన తీసుకొచ్చి ఆయన వచ్చిన నవరత్నాలు నవరత్నాలు ఆ నవరత్నాలు ఏంటంటే మా నవరత్నాల్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ అమ్మఒడి ఇది తల్లికి మా రైతులకు వచ్చి రైతు భరోసా వాలంటీర్కి మాకు పెన్షన్ మేము కట్టగేస్తున్నాం 5 గంటలు వేసి కట్టగైపోతుంది మాకు శాలరీ కట్టబడిపోతున్నాయి ప్రతి మీటింగ్ కి మీరు వాలంటీర్లు కదా అన్న మీకు జెన్యున్ గా చెప్పండి ఒక పార్టీకి సంబంధించి ఇస్తున్నారా లేదంటే అన్న మేము అందరూ అన్న మేము పార్టీ తరఫున మా జగన్ అని చెప్పాడు పార్టీ చోట్ల మేము కులం మాత్రం ఏం చోట్ల అందరూ ఒకటే కావాలి మాకు అది మాకు చెప్పి మా జగన్ మోడీ అన్న ఏం చెప్పాను అంటే అందరూ కావాలి మాకు అది ఓకే సో అలానే అందుతుంది 175 స్థానాలలో మరి ఎన్ని రావాలంటారన్న 175 అన్న కన్ఫర్మ్ నా పక్క పేరండి అపేర్ శంకరయ్య శంకరయ్య గారు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేస్తుంటారు మరి ఎలా ఉందండి వ్యవసాయదారులందరికీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది బాగానే ఉందా ఓకే మీకు పథకాలు కానీ మీ ఊర్లో మీ గ్రామంలో ఇవన్నీ వస్తున్నాయి పథకాలు ఆయన చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయి చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయి సో మీరు మరి మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం మీకు మంచిగా కనబడుతుంది బాగానే ఉంది గతంలో ఎలా ఉండేది గతంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి జగన్ వచ్చిన టాన్స్ ఆ ప్రభుత్వమే మార్ల ఇంకా ఆ ప్రభుత్వంలో మనకు తెలియదు అది మంగళ ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా జగన్ గారు ఇస్తున్నారు అమ్మఒడి అని రైతు భరోసా అని అన్నీ చెప్తాను ఇవన్నీ కొంచెం అంటే పథకాలు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇచ్చి ప్రజలను సోమరిపోతం చేస్తున్నాడు అని అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు మీకేమనిపిస్తుంది మాకేం బాగానే చేస్తున్నాడు ఆయన చూసి దీన్ని మేము అబద్ధం చెప్పాలి ఆపోజిట్ వాళ్ళు మేము కూడా అవసరం వాళ్ళు కూడా అడిగేది అది అభిమానంతో వాళ్ళేమో మంచి వాళ్ళే జగన్